Excuse me? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏమైంది? ఎందుకు ఇక్కడికి వచ్చున్నారు? ఆర్ యూ వెయిటింగ్ ఫర్ సమ్వన్? నేను హిల్స్ ఫైవ్ వెళ్తున్నాను, మిమ్మల్ని ఏమైనా డ్రాప్ చేయమంటారా? అడ్రస్ కూడా చెప్పకుండా ఎక్కేసింది. థ్యాంక్ యూ సో మచ్. గంట నుండి వెయిట్ చేస్తున్నా, ఎవ్వరూ లిఫ్ట్ ఇవ్వలేదు, అందుకే మీరు అడగగానే కార్ ఎక్కేశాను. అయినా ఈ కాలంలో మా అమ్మాయిల ఏమైనా చాలా తగ్గిపోయింది. అమ్మాయిలు అంటే చాలు భయపడుతున్నారు, ఎందుకో ఏమో తెలీదు. ఇలా అయితే మీ అబ్బాయిలకు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో ఏంటో. అప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, మీరెందుకు ఏం మాట్లాడట్లేదు? హాయ్, నా పేరు అజయ్. నా పేరు వర్ష, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బిటెక్ చదువుతున్నాను. మీరేం చేస్తుంటారు? ఓ, డ్రైవరా? అవునండి, ఈ కార్కి నేనే డ్రైవర్, కర్మ కొద్ది ఓనర్ని కూడా నేనే. ఓ సారీ, డ్రైవర్లానే కనిపిస్తున్నారు, అందుకే అలా అన్నా. ప్లీజ్ ఏమనుకోకండి. ఇట్స్ ఓకే. అవును, మీరు ఎందుకు అక్కడ ఒంటరిగా కూర్చున్నారు? ఏమైంది, ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? ఓ అదా, ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకున్నాము, మా ఫ్రెండ్స్ వచ్చి పిక్ చేసుకుంటా అన్నారు, హ్యాండ్ ఇచ్చారు. ఓ, ఇలానే నా ఫ్రెండ్ ఒకడు రోడ్ పక్కన వెయిట్ చేస్తుంటే పోలీసులు స్టేషన్ తీసుకెళ్ళి కుల్లోపట్ చేశారు. దురదృష్టం ఏంటంటే ఆ ఫోన్ ఎవడు దొబ్బేశాడు. అదృష్టం ఏంటంటే తెలుసా, ఆ ఫోన్ దొబ్బేసినాడు, ఆ స్టేషన్లోనే ఉన్నాడు. ఏంటి రెస్పాన్స్ లేదు? అంటే మీరు ఇప్పుడు నన్ను దొంగ అంటున్నారా? అయ్యో, నేను అలా అనలేదు, జస్ట్ ఇన్సిడెంట్ చెప్తున్నా అంతే, దానికే అంత కోపం ఎందుకండి? అవును, అడగడం మర్చిపోయా, అడ్రస్ కూడా చెప్పకుండా కార్ ఎక్కేశారు, ఎక్కడికి వెళ్ళాలి? ఎస్ చేయండి, చూద్దాం. అనంతగిరి హిల్స్? ఎస్, ఎగ్జాక్ట్లీ. అనంతగిరి హిల్స్ దగ్గర ఒక ప్లేస్ ఉంది, అక్కడే మా ఈవెంట్ ప్లాన్ చేసుకున్నాం. అయినా ఇప్పుడున్న రోజులు ఏం బాగాలేవండి, మీ అమ్మాయిలు కొంచెం ధైర్యం తగ్గించడం మంచిది. అదే నేను చూశాను కాబట్టి సరిపోయింది, వేరే వాళ్ళు ఎవరైనా చూసింటే ఊహించుకోవడానికే భయం వేస్తుంది. ఓ, మీరు అంత మంచి అబ్బాయా? అయితే మీ వాల్పేపర్ మీద అమ్మాయి ఇమేజ్ ఎందుకుంది? ఓ, నా ఫోన్ ఇక్కడ. చనువేస్తే చాలు, మీ అబ్బాయిలు పులిహోర కలిపేస్తారు. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆల్రెడీ నా లైఫ్లో చాలా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఇంకో అడ్జస్ట్మెంట్స్ అంటే చాలా కష్టం. దేనికైనా మీ అబ్బాయిలు సరిగా ఆన్సర్ చెప్పరు కదా. నిజం చెప్పనా, నీలా అందంగా మాట్లాడే అమ్మాయి ఉంటే లిఫ్ట్ ఇవ్వడానికి అమ్మాయిని కూడా కార్ డ్రైవర్ అవుతాడు. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? స్టాప్ ద కార్. వాట్ హ్యాపెన్? ఐ సెడ్ స్టాప్ ద కార్. ఏమైందని కనీసం థ్యాంక్స్ కూడా చెప్పుకుని వెళ్ళిపోతుంది. ఏంటి వెనకాల ఏదో బాక్స్ ఉన్నట్టుంది. కోపంలో తన గిఫ్ట్ బాక్స్ మర్చిపోయినట్టుంది.
ఇక్కడ కూడా పార్టీ చేసుకుంటారా? దయ్యాలతో ఫ్రీగా రొమాన్స్ చేయొచ్చేమో. వర్ష గారు అమ్మయ్యా ఇప్పటికి కనిపించారండి. మీకు మీ కార్లని మర్చిపోయారండి. వర్ష గారు వర్ష దీని వల్ల స్టార్ట్ అయింది.
ఈ అమ్మాయి, ఈ అమ్మాయి ఎక్కడుందండి? దయ్యం కదా. అంటే నిన్న నేను లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి, ఈ అమ్మాయి ఇద్దరు ఒకటేనా? ఇప్పుడు ఆ అమ్మాయి వీణి కూడా